ఎన్టీ రామారావు గారు అంతవరకు ఎన్నో ఉద్యమాలు నడి నడిపారు ఎంతోమంది మరి ఎన్టీఆర్ అంటే నేను కేవలం నందమూరి తారక రామారావు గారిని మాత్రమే అనుకోను నన్నంటే నటన ఆలయం ఆయనలో ఒక నటన ఆలయం అందులో ఆయన ఒక నటరాజ నటసింహుడు అలాగే టీ అంటే తారా మండలంలోని తారక ధ్రువ తారకుడు ఆరంటే రాజశి రారాజు రాజకీయ ధరంధర యుగంధరుడు రమణీయ రమ్య గమనీయ సౌమ్య సౌమ్య గుణధాముడు అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి ఆ రాజుడైనాడు చాలామంది కాల కవి ప్రవాహంలో కాల ప్రవాహంలో మర్చిపోతూ ఉంటాం అంటే మన పురాణాల నుంచి కూడా చూసుకుంటే ఏదో సత్య సత్యకోసం సత్యనబ్కున్నాడు హరిశ్చంద్రుడను లేకపోతే తండ్రి మాటకే కార కారడోబలకు ఎగాడు శ్రీరామచంద్రుడను లేకపోతే అన్నసేపిక అంకితం అయ్యాడు లక్ష్మణుడను లేకపోతే పత్య దైవమని తరించిపోయింది సీతను లేకపోతే చాపగుడితో సమతను చాటను అలనాటి పల్లనాటి బ్రహ్మన్న అలాగే మేడు పండులా మెరిసిపోయే సంఘం గుట్టు విప్పాను వేమనని లేకపోతే మన విత్తత్తుల విధి రాతలు మార్చి వాళ్ళ బ్రతుకులను పండించే కందుకూరి అలాగే ఈ తెలుగు ఏదైతే దాన్ని తెలుగు భాషగా తీర్చిదిద్దెను గురజాడా అలాగే మన స్వతంత్ర సమరంలో పోరాడాడు భగత్ సింగ్ అని లేకపోతే ఈ గ్రహాన్ని పాటించి మన స్వరాజ్యాన్ని సాధించారు బాపుజీ అని లేకపోతే తెల్లవారు మన గుండెకు గుండె నవ్వుతున్నట్టేనో మన ఆంధ్ర కేసరి టంగుటూనెనో లేకపోతే మన తెలుగు వారికి ఒక ప్రత్యేకమైన రాష్ట్రం కోసం ఆవుతయ్యాడు అమర్జీ అమర్జీవని అలాగే మన అంబేద్కర్ గారు అలాగే మనం ఎంతోమంది ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఎంతోమంది రామాలు పెట్టుకున్న వాళ్ళు రామానుజాచార్యులు వారు ఉన్నారు శంకరాచార్యులు వారు ఉన్నారు ఆది శంకరాచార్యులు వారు ఉన్నారు వీళ్ళందరూ కూడా కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా సమాజం ఒక శ్రేయస్సు కోసం పోరాడిన వారు అంటే మనం అంటాం పరవర్తిని సంసారి మృత కోవన జాతే సజాతో ఏనా జాతేన యాతి వంశ సమున్నతిని అంటే అంటే ఒక పుట్టినవాడు తను పుట్టిన కుటుంబానికి తన పుట్టిన ఊరికి తన పుట్టిన జాతికి తన పుట్టిన దేశానికి కీర్తి ప్రతిష్టలు ఇమిడించిన తీసుకొచ్చినప్పుడే వారి జన్మ ఒక సార్థకం ఒక పరమార్థం వారి పరిపక్వతని అలాగే ఈ మహానుభావులు గోవుకు అంటే భగవద్దు ఎంచుకుంటారు వాళ్ళని ఎప్పుడెప్పుడు కృష్ణుడు మనం భగవద్గీతలు అలాంటి ఎప్పుడు దృష్టిలో ఒక సంహరించడానికి శిష్యుని రక్షించడానికి అన్నట్టు మరి నేహావి గమనూత్తి ప్రత్యవాయుధన విద్యతే స్వల్పం అప్పస్ ధర్మస్ త్రాయతే మైతో భవాత్ అంటాం